नमस्ते वेलकम टू कालोजी टीवी తెలంగాణ సకల దరిద్రాలకు కారణమైన సీఏ సోమేష్ కుమార్ కు వేటుకు రంగం సిద్ధమైందట. ధరణి దరిద్రాలతో రాష్ట్రమంతా కేసీఆర్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వెల్లువెత్తడానికి కారణం సోమేష్ కుమారే అన్న కారణమన్నది బహిరంగ సత్యం. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల్లో సింహభాగం సోమేష్ కుమార్ సూచనలే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లేటుగా కళ్ళు తెరిచిన కేసీఆర్ సోమేష్ ను వదిలించుకునేందుకు రంగం సిద్ధం చేశారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్. బిస్కెట్లు చప్పరిస్తూ బిల్డప్ ఇచ్చే బీహారీ ఐఏఎస్ సోమేష్ కుమార్ గర్వం అణిగే టైం దగ్గర పడిందంటున్నారు. ఇన్నాళ్ళు సీఎం కేసీఆర్ కు తాను ఎంత చెప్తే అంత, తన నిన్నమే ఫైనల్ అన్నట్టు సాగిన సోమేష్ ప్రస్థానం తెలంగాణలో ఇక ముగిసిన చరిత్రగా మారబోతుందట. దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్ట మస్కబారడానికి కారణం సోమేష్ కుమార్ అన్న నిర్ణయానికి వచ్చారట సీఎం కేసీఆర్. ఈ మధ్య నిర్వహించిన న్యాయ సదస్సులో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ తెలంగాణ సీఎస్ పైన సంచలన ఆరోపణలు చేశారు. దాంతో తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ట దేశవ్యాప్తంగా మస్కబారిందన్న వాదనలు వినిపించాయి. ఒక్క సోమేష్ కుమార్ పైన తెలంగాణ హైకోర్టులో 450కి పైగా రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. దేశంలో మరే సీఎస్ పైన ఇన్ని పిటిషన్లు దాఖలు కాలేదు, ఇదో రికార్డ్ అంటున్నారు. దీనికి తోడు బీహారీ ఐఏఎస్లతో ఓ కోటరీ ఏర్పాటు చేసుకుని తెలంగాణ ప్రభుత్వాన్ని ఇష్ట రీతిని ఆడించిన తీరు నిపుణులలో తీవ్ర చర్చకు దారితీసింది. ధరణి పోర్టల్ సీఎం కేసీఆర్ మానస పుత్రికగా చెప్తుంటారు, భూ రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేసి పారదర్శకంగా ముందు తరాలకి అందించాలన్నది కేసీఆర్ సంకల్పం, కానీ దానికి అడ్డుగా నిలిచారు సోమేష్ కుమార్. ధరణి పోర్టల్లోని ఆప్షన్స్ పైన కొన్ని లక్షల వినతులు వచ్చాయి. దానిపై రివ్యూ చేయమని 6 నెలలుగా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తున్నా ఇంచు కూడా కదట్లేదు. పైగా తన పరిధిలో ఉండే సీసీఎల్ఏ రెవెన్యూ శాఖలపైన సోమేష్ గుత్తాధిపత్యం చెలాయించారన్న ఆరోపణలున్నాయి. ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలకు దగ్గరైన ధరణి తప్పుల వల్ల కేసీఆర్ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగింది. దానికి కారణం సోమేష్ కుమారే అన్న నిర్ణయానికి వచ్చారట గులాబీ బాస్. ఇకపోతే ప్రభుత్వ వ్యవహారంలోనూ సీఎస్ జోక్యంపై విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. సోమేష్ కేసీఆర్ కు ఎంత చెప్తే అంత అన్న ధోరణి ఉంటుందని సెక్రటేరియట్ వర్గాల్లో టాక్ ఉంది. అటు జ్యుడిషియరీ సర్కిల్లోనూ సోమేష్ వ్యవహారంపై విపరీతంగా టాక్ నడిచింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఐఏఎస్లను ఖాతరు చేసేవారు కాదట. దాంతో పాలన ఎక్కడికక్కడే పడకేసిందన్న విమర్శలు వచ్చాయి. సెక్రటేరియట్లో ఫైళ్లు గుట్టలుగా పేరుకుపోయాయి. సోమేష్ను కదిలిస్తే తప్ప పాలన గాడిలో పడేలా లేదన్న నిర్ణయానికి వచ్చాకే ఆయన పైన వేటుకు రంగం సిద్ధం చేశారు కేసీఆర్. ఇకపోతే గ్రేటర్ హైదరాబాద్లో చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్ట్ సోమేష్ సూచించిందేనట. గ్రేటర్ ఎన్నికల్లో వర్షంలో నష్టపోయిన బాధిత కుటుంబాలకు 10,000 ఆర్థిక సాయం సోమేష్దేనట. అదే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కుంభముంచింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ మధ్య సోమేష్ను కేసీఆర్ దూరం పెట్టినట్టు వార్తలొచ్చాయి. అయితే లాబింగ్లో మళ్ళీ దగ్గరయ్యాడని చెప్తారు. సీఎస్గా సోమేష్పై అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. గుజరాత్లో 450 కోట్ల మల్టీపర్పస్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందని ఆ మధ్య మీడియాలో వార్తలొచ్చాయి. దానిపైన కేంద్ర ప్రభుత్వం విచారణకు సిద్ధమైందన్న పుకార్లు వినిపించాయి. ఆ ఇష్యూతోనే డెప్యుటేషన్ పైన పంపాలని కేంద్రం కోరింది. అప్పుడు కేసీఆర్ సర్కార్ స్పందించలేదు. ఇప్పుడు వదిలించుకోక తప్పని పరిస్థితి. అసలే వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కేసీఆర్కు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఉనికిలో లేవనుకున్న ప్రతిపక్షాలు బలోపేతమై కూర్చున్నాయి. కేసీఆర్ పాలన వైఫల్యాలను గడప గడపకు చేరవేసేందుకు పార్టీలు, నేతలు ఊరూరా తిరుగుతున్నారు. దాంతో కేసీఆర్ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలుస్తుంది. సోమేష్ కుమార్ స్థానంలో తన సామాజిక వర్గానికి చెందిన రామకృష్ణారావును సీఎస్గా నియమించుకునేందుకు కేసీఆర్ సిద్ధమైనట్టు తెలుస్తుంది. మొత్తం మీద సోమేష్ కుమార్ పైన వేటుకు రంగం సిద్ధమైందని సచివాలయ వర్గంలో వినిపిస్తున్న టాక్, అది ఎప్పుడనేది తేలాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాలోజీ టీవీ.